స్పెషల్గా తీసుకు ఇది అన్యాయం ఇది ఇక్కడ మౌన పాటిస్తాం తప్పు భారతదేశ రాజ్యాంగంలో అనేక
రక్షణ కష్టం వారి అభివృద్ధికి వారి భవిష్యత్తు కంగారు వాళ్ళని ఒక గొప్ప దేశాన్ని గొప్ప జాతి నిర్మించడానికి కారణభూతమైన బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటాం. ఈ ఆశయాన్ని రాజ్యాంగాన్ని తీసుకొని యువత వచ్చే రోజుల్లో భారతదేశాన్ని సంపన్నంగా మంచి జాతిగా తీసుకుంటారని సమానత్వం ఉండే ఒక గొప్ప జాతి నిర్మించడంలో కీలక పాత్ర పూజించారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం అందరిగా కాపాడాలని చెప్పేసి వాటిని ఆచరించాలని చెప్పేసి ధన్యవాదాలు సార్. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కోట్ల పట్టణంలో మరో ఆర్టీఓ కమిషనర్ గారు శ్రీ అంబేద్కర్ నగర నాయకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్ధంతి కార్యక్రమానికి విశిష్ట ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ గారు ఎంతో కఠినమైన వివక్షను ఎదుర్కొని దేశంలోనే అత్యంత విద్యావంతుడిగా ఆయన ఎదిగారు. న్యాయ గోవిందుడిగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప కీర్తిని గడించారు. పదవుల్ని సైతం సమప్రాయంగా వచ్చేసి దేశ అభ్యున్నతి కోసం దేశంలో ఉన్న ప్రజల కోసమే ఆయన చివరి నిమిషం వరకు పాటుపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి మన ప్రజలు అందరూ సమానంగా ముందడికి వెళ్ళాలని చెప్పేసి కోరుకున్నారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు అనేది న్యాయపరమైన మరియు రాజకీయపరమైన ఆర్థికపరమైన సమానత్వాన్ని సాధించడానికి ఆయన ఎంతో కీలకమైన సెక్షన్స్ని రాజ్యాంగంలో కొట్టడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచనల విధానం వారి ఆశయాలకు అనుగుణంగా మన సమాజం ముందుకు పోయి భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన మరియు గొప్ప సంస్కారవంతమైన దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ప్రజల్ని సందర్భంగా భారతరత్న జాతీయ నాయకుడు కేవలం భారతదేశమే కాదు ప్రపంచ మేధావి సామాజికవేత్త ఆర్థికవేత్త సంఘ శాస్త్రవేత్త న్యాయవాది బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో ఒక వెలుగును నింపడానికి తన జీవితాన్ని మొత్తం ధారపోసి ఒక అఖండమైన రాజ్యాంగాన్ని ప్రసాదించిన మనందరి దేవుడు అంబేద్కర్ గారి వర్ధంతి పూజించిన సోదరులందరికీ నా యొక్క జైభీములు. మనకందరికీ తెలుసు ఈరోజు రాజ్యాంగం అనేక ఒడిదొడుకు గురవుతుంది. రాజ్యాంగం క్షేమంగా ఉన్నప్పుడే అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మన బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అధికారం కోసం అంటరాన్ని తనాది నిర్మూలించడానికి ఇదంతే రాజ్యాంగ అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కేవలం జయంతి వర్ధంతి కాకుండా రాజ్యాంగంపై రాజ్యాంగం యొక్క మార్పు కొరకు ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో దాన్ని కూడా మన సోదరులందరూ ఆలోచించాలి. ఎందుకంటే రాజ్యాంగం సంక్షేమం ఉన్నప్పుడే మనం సురక్షితంగా స్వేచ్ఛగా తీర్చగలుగుతాం. ఈరోజు మనమందరం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అంటే ఆ మహానుభావుడు మనకు కల్పించిన స్వేచ్ఛ హక్కు మాట్లాడే హక్కు. దయచేసి ఇదందరూ గుర్తించాలి. ఎందుకంటే మనకి ఈరోజు ఆ మహానుభావుడు ఓటు హక్కు ఎందుకంటే ఆరోజు తెలుసు ఆ యొక్క ఉన్నప్పుడప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అనేక నాయకులు కొందరు మేధావులు ఓటు హక్కును కలిగించాలని చెప్పారు. కొందరు ఏమైతే వ్యాపారవేత్తలకు ఓటు హక్కును కలిగించినప్పుడు కేవలం అంబేద్కర్ ఒకడే వారందరినీ గట్టిగా వాదించి ప్రతి మానవునికి ఒక ఓటు హక్కును అందించినప్పుడే ఈ రాజ్యం యొక్క అక్కడ సహకారం అని చెప్పాడు. కాబట్టి ఆ ఓటు హక్కును కూడా మనం సద్వినియోగం చేసుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజలపై జాతి కుల వివక్ష లేని ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి ఓటు హక్కు ఇచ్చాడు. కాబట్టి మన అందరం దాని యొక్క ఒక హక్కుగా ఒక ఆయుధంగా వాడుకొని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అయితే ఎవరైతే మన రాజ్యాంగాన్ని రక్షించి
మనల్ని కాపాడుకుంటారో, మన యొక్క సంక్షేమం కొరకు పాటుపడతారో అటువంటి ప్రభుత్వానికే మనం మద్దతు ఇవ్వాలి. అంతేకాకుండా రాజ్యాంగం యొక్క సంరక్షణ కొరకు అందరూ కంకణ పద్ధతులు కాటప్పటప్పుడే మనం మరొకసారి ఇక్కడ ఉంటాం, లేకుంటే చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. దయచేసి సోదరులందరూ గర్వం చేరుగుతూ మైనార్టీలు కానీ ఎవరు కానీ నేను కానీ సృష్టించి ఉన్నట్టు కేవలం రాజ్యాంగం యొక్క అధికారం మీద కల్పించబడింది. తెలంగాణ రాష్ట్రం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని తెలంగాణ రాష్ట్రం మనకు స్వాతంత్రం ఉంది కాబట్టి దీన్ని పరిశీలించి రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలను కృషి చేయడానికి అందరూ కులం మతం వర్గం లేకుండా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆశిస్తున్నాను. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. మనము ఈరోజు యువత దాన్ని మరి అవగాహన చేసుకొని రాజ్యాంగ రక్షణకై మనం అందరం కూడా ఉద్యమించవలసిన అవసరం ఉందని తెలియజేసి కృతజ్ఞత తెలుస్తున్నారు పెద్దలు. ఇవన్న సార్ 1956లో ఈరోజు భారతదేశానికి చాలా దుర్దినం. వారు అకాలంగా వారి యొక్క పార్థివ దేహాన్ని వదిలేసే రోజు వారి యొక్క ఆలోచనలన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. కాబట్టి 6వ తారీఖు డిసెంబర్ అనేది మొత్తం భారతదేశానికి చాలా దుర్దినం అని నా అభిప్రాయం చెప్తున్నాను. ఇలా ప్రపంచ మేధావి డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి గురించి ముగ్గురు ఒక్కరు చాలా బాగా చెప్పారు, మంచి మంచి పాయింట్స్ చెప్పారు. బాబాసాహెబ్ గారు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎంజాయ్ అంటే అనుభవించేటట్టు రాజ్యాంగంలో పొందుపరిచారు. నాట్ ఓన్లీ ఎస్సీ బీసీ మైనార్టీస్, ఈవెన్ ఎఫ్సీల వాళ్ళకు కూడా ఓటకు లేకుండే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏమన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడంలో కూడా ఓటకు కావాలన్నారు. గాంధీ గారు ఒకరు చెప్పారు ఇట్లా. కానీ నా భారతదేశం ప్రతి పౌరుడు వయోజనుడు అప్పుడు 21 సంవత్సరాలు నిండిన వాళ్లకు 18 అయింది, అది వేరే. 21 ఇయర్స్ ఎవరైతే క్రాస్ చేసినో వాళ్ళందరి పౌరులందరికీ ఓటకు రావాలి అని అందరినీ కాదని తను రాజ్యాంగంలో పొందుపరిచి ప్రతి భారతీయునికి కులమతాల లేకుండా ఏది ధనిక భేదం లేకుండా అందరికీ కల్పించినటువంటి ఓటక్ అనేది ఇలా చాలా పెద్దది. తర్వాత సమానత్వం పురుషులకు, అదేవిధంగా స్త్రీలకు, స్త్రీలకు సమానత్వం అనేది లేకుండే వాళ్ళకు కూడా స్త్రీలకు కూడా సమానత్వం కల్పించి చాలా ఉన్నాయి, చెప్పకపోతే గంటంతరం కూడా అవుతుంది. ఇంకొకటి ఈ విధంగా చాలా డెవలప్మెంట్స్ సంబంధించినటువంటి విషయాలు మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఇలా మనం ఉన్నాము. కాబట్టి దీన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తప్పనిసరిగా ఉంది. ప్రతి ఒక్కరూ మేధావులు కానీ అందరూ కూడా ఆలోచించి దాన్ని రక్షించుకోవాలి. గౌరవ ఆర్డిఓ గారికి, గౌరవ ఎంఆర్ఓ గారికి, గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులందరికీ నా యొక్క జై భీములు. అయితే బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ గురించి ఇవాళకు మన నాయకులు, మన యొక్క అధికారులు చాలా క్షుణ్ణంగా చెప్పారు. అందరూ కూడా అదే ప్రకారంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశలో ఒక ఆలోచన చేయాలని తెలుపుతూ నా యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చేసిన అధికారులకు, ఆర్డీఓ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి, వచ్చిన అంబేద్కర్ యువ నాయకులకు, స్టేట్ నాయకులకు అందరికీ నా ఉద్యోగ నమస్కారాలు. అయితే అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరూ మనకు తెలియని విషయాలు తెలుపుతూ మంచి విషయాలు చెప్పినారు. అయితే మనము చేయవలసింది ఏంటంటే మన యొక్క జాతి ఏదైతే ఉండాలో, మన జాతి ఏదైతే ఉండాలో వివక్షకు గురవుతుందో, మనము దీన్ని వివక్షకు గురి కాకుండా ఉండాలంటే మన పిల్లలను మనం బాగా చదివిస్తేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి వెళ్ళినట్టు అయినది. కాబట్టి మన పిల్లలను తప్పకుండా మంచి చదువులు చదివించినట్టు అయితేనే ఈ యొక్క సమాజంలో తిరిగి ఈ యొక్క అసమానతకు గురి కాకుండా ఉంటారని నా అభిప్రాయము. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలకు, అదేవిధంగా తమ్ముడు కానీ ఇంకా ఎవరైనా కానీ మంచి చదువు చదివించి వాళ్ళను సమాజం గుర్తించే విధంగా పైకి పైకి పంపాలని కోరుతున్నాను. తహసీల్దార్ అట్లా కమిషనర్ గారికి మరియు అంబేద్కర్ యువజన సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఆ మహానుభావుడు
ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడుకు అందించిన స్వేచ్ఛ ఫలాలే మరి భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని ఈరోజు అనువాదులు ఈరోజు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మరి అందరూ కూడా ప్రజానీకం మరి రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశలో ఉద్యమాలకు సిద్ధం కావాలని, మరి కేవలము ఈ మహానుభావుల జయంతి వర్ధంతులప్పుడే కిందబాదులు కొట్టుకుంటే లాభం లేదు. రాజ్యాంగం ఎక్కడికక్కడ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. ఆ ప్రైవేటీకరణపై కూడా తిరగబడవలసిన అవసరం ఉన్నది. ఈరోజు మన భారతీయుల భవిష్యత్తు ఈ అగ్రవర్ణాలు కాకుండా మిగతా పేదలందరికీ కూడా మరి హక్కులు లభించాలంటే భారత రాజ్యాంగమే శరణ్యం కాబట్టి ఆ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఆ ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు మరి ఎండగడుతూ నిలదీస్తేనే మరి ఏదైతే ఈరోజు మతోన్మాదులు మనువాదులు మరి ఏదైతే ముందు దగ్గర పెట్టుకుని రాజ్యాంగాన్ని కాపాడుతారు కాబట్టి ఆ దిశలో మనందరం కూడా ముందుకెళ్లాలని, అలాగే ప్రధానమైన సమస్య ఆర్టీఓ గారు ఈ సందర్భంగా మరి తెలపగానే జగ్జీవన్ రావు బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుండి అక్కడ మారెమ్మ టెంపుల్ వరకు రోడ్డు విస్తరణ మరి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినందుకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. జై ఏరియో గారికి, ఎంఆర్ఓ గారికి, గౌరవ కమిషనర్ గారికి, మా యొక్క కుల పెద్దలందరూ ఎంతో కష్టపడి మరి ఈరోజు ఈ సమయానికి మనమందరం కూడా ఆ మహనీయుని యొక్క తను చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ మరి సామాన్య ప్రజలకు కూడా వెళ్ళాలా. అందరూ ప్రజాప్రతినిధులు సార్ దయచేసి మా కౌన్సిల్లో ఎప్పుడైనా మీటింగ్లు చెప్పాలి మీరు. మా కౌన్సిలర్లు రావాలి, చైర్మన్ గారు కూడా ఇంటికి రావాలి సార్. వాళ్ళంతా ఈరోజు ఇలా లేకపోవచ్చు. ఏ కార్యక్రమం జరిగినా అందరూ కూడా పాల్గొని అన్నగారు చెప్పినట్టు ఇక్కడ కొంచెం మాకు గౌరవంగా ఎవరు ఎవరు తెలుసు ఇంకా చెప్పనవసరం లేదు. కంపల్సరీ ఇక్కడ ఒక టెంట్ కుర్చీలు ఇక్కడ చిన్న చిన్న వస్తువులు పూలమాలలు కానీ కొబ్బరికాయలు కానీ అట్లాంటివి మీరు అధికారికంగా మీరు మళ్ళీ వచ్చే ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈ యొక్క సమముగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జై హింద్.